హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 19వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 21st వరుణ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ బిగిన్స్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఉంటాయండి, ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సో దాంట్లో భాగంగా వరుణ అనే ఒక నోవల్ ఎక్సర్సైజ్ అనేది 21వ ఎడిషన్ అనేది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగింది అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనకి 2022లో అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి 20వ ఎడిషన్ జరిగింది. సో ఈ సంవత్సరం అనేది మనకి 21వ ఎడిషన్ చెప్పేసి జరగడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే వరుణ ఎక్సర్సైజ్, సో మనకి ఖచ్చితంగా మనం ఫ్రాన్స్తో ఒక 3 ఎక్సర్సైజ్ చేస్తామండి. దాంట్లో మనం ఫస్ట్ ఒకటి వచ్చేసరికి వరుణ అని చెప్పేసి వరుణ అనే ఒక నావల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా మనము శక్తి అని చెప్పేసి ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. సో అదేవిధంగా చూస్తే మనము గరుడ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఈ 3 కూడా మనం ఫ్రాన్స్తోనే చేస్తామండి. సో ఇక్కడ మనం వరుణ అనేది మీరు ఒక నావీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి 21వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఎక్కడ జరిగింది అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. మనము వెస్ట్రన్ సీ బోర్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనకి వెస్ట్రన్ సీ బోర్డ్ వెస్ట్రన్ సీ బోర్డ్లో జరిగింది. సో అదేవిధంగా శక్తి అయితే మాత్రం మనకి 2021లోనే జరిగిందండి, 2022లో ఇంకా జరగలేదు. సో అదేవిధంగా గరుడ అనేది ఈ యొక్క గరుడ ఎక్సర్సైజ్ అని సంబంధించి ఒకటి ఉంటుందండి. సో ఈ గరుడ ఎక్సర్సైజ్ అనేది ఎయిర్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. సో ఇది వచ్చి 7th ఎడిషన్ అనేది మనకి 7th ఎడిషన్ అనేది 2022లో మనకి జోధ్పూర్ అండి, మనకి జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది. సో మనకి రాజస్థాన్లో జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఎక్సర్సైజ్ ఏ 2 కంట్రీస్కి మధ్య జరుగుతుంది, ఎక్కడ జరిగింది, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ జరిగింది అనే పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో మనకి ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్లో జరిగిందా, లేకపోతే అరేబియన్ సీలో జరిగిందా, బే ఆఫ్ బెంగాల్లో జరిగిందా, లేకపోతే ఏమో ఒక సబ్ ప్లేస్ జోధ్పూర్లో జరిగిందా, ఇట్లా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా ఏవైతే ఈ యొక్క వరుణ ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు మన ఇండియా నుంచి కొన్ని రిప్రజెంటేటివ్స్ కొన్ని ఉంటాయండి. సో కొన్ని ఏవైతే ఎయిర్ జెట్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, సో ఇలాంటివి షిప్స్ కానివ్వండి, ఇలాంటివి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు, కానీ ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఏదైతే 21st వరుణకు సంబంధించి మనకు ఐఎన్ఎస్ చెన్నై అని చెప్పేసి ఒక షిప్ పాల్గొనడం జరిగిందండి. సో అదేవిధంగా P8I అని చెప్పేసి ఒక పెట్రోల్ వెహికల్స్ అని చెప్పేసి P8I అని చెప్పేసి ఇలాంటి షిప్స్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా MiG-29 అని చెప్పేసి మనకి MiG-29K అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా MiG-29K అని చెప్పేసి సో ఇలాంటివి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. లైట్ హెలికాప్టర్స్ కంబాట్స్ అని ఇలాంటివి చేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ రఫ్గా ఒక 2-3 గుర్తుంచుకోండి. సో మన ఇండియా నుంచి ఏవైతే నావీ వాళ్ళు ఎటువంటి యొక్క హెలికాప్టర్స్ షిప్స్ అక్కడ పాలు పంచుకున్నాయి అంటే అక్కడ యుద్ధ విన్యాసానికి రిప్రజెంట్ చేసినవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. సో ఇంతవరకు అయితే అడగలేదు, ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవి కూడా రఫ్గా ఒక చాలా పాలు ఉంటాయండి, ఒక 10-12 అలా కూడా ఉంటాయి, బట్ రఫ్గా నువ్వు పైపైన గుర్తుంచుకో సరిపోతుంది, ఒక 4-5 అలా గుర్తుంచుకోవడం సరిపోతుంది. సో ఇక్కడ మనకి రీసెంట్గా 21st అనేది రావడం జరిగింది. ఈ శక్తి గరుడ కూడా మనం ఫ్రాన్స్తో చేస్తాము అనే పాయింట్లో మనం గుర్తుంచుకోవాలి. సో రేపు మన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా ఏవైతే మనకి యుద్ధాభ్యాస్ వజ్ర ప్రహార్ కానివ్వండి, అదేవిధంగా సంప్రీతి కానివ్వండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ కానివ్వండి, రుద్ర కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏమైనా జరిగినాయా అంటే 2022లో జరిగినాయా చూసుకోండి. సో 2023లో స్టార్టింగ్లో మనము 21st వరుణ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి. సో ఇండియా ఈజ్ ద కమిటెడ్ టు ద ఎలిమినేటింగ్ ద లింఫియాటిక్ ఫిలారిసిస్ బై 2027. సో మనకి ఏదైతే ఒక డిసీజ్ ఉంటుందో మనం దాన్ని లింఫియాటిక్ ఫిలేరేషియాసిస్ అని చెప్పేసి అంటామండి. సో మన తెలుగులో చెప్పాలంటే బోధకాలు అని చెప్పేసి అంటామండి, బోధకాలు. సో ఇక్కడ మీ ఫిగర్లో చూస్తున్నట్టు ఇక్కడ మీరు అందరికీ ఐడియా ఉంటుందండి బోధకాలు అని చెప్పేసి.
సో మనకి బోధ కాలు అని చెప్పేసి కాళ్ళు బాగా లావుగా వాయటం జరుగుతుందండి. సో ఈ యొక్క డిసీజెస్ని 2027 కల్లా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో ఎవరైతే హెల్త్ మినిస్ట్రీ ఉన్నారో మన్సుఖ్ మాండవ్య డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మనకి ఈయన యూనియన్ హెల్త్ మినిస్ట్రీగా పనిచేస్తూ ఉన్నారు మన్సుఖ్ మాండవ్య డిక్లేర్ చేశారు. ఏమని అంటే 2027 కల్లా బోధకాలు అనే వ్యాధిని ఇండియా నుంచి పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని టార్గెట్స్ ఉంటాయండి, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి సంబంధించి. సో ఆ టార్గెట్లో కొన్ని టార్గెట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఎటు 2027 వచ్చింది కాబట్టి, సో 2027 సంబంధించి ఇంకో టార్గెట్ కూడా ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్లాస్టిక్ ఫ్రీ, సో మనకి ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి, అంటే ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా పెట్టుకున్నారు. అది కూడా 2027 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి పార్లే ఓషన్ అనే ఒక సంస్థ, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ అండి అది పార్లే ఓషన్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి మనకి ద గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక సంస్థ అండి. సో ఈ రెండు సంస్థలతో వీళ్ళు టైప్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దానికోసం దగ్గరగా 16,000 కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి ద పార్లే ఓషన్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 2027 రెండు టార్గెట్స్ మనం డిక్లేర్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసరికి బోధకాలు వ్యాధి నివారణ, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి రీసెంట్గా ఒక 1 వీక్ క్రితం అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే మనకు నక్సలిజాన్ని 2024 కల్లా పూర్తిగా రూపుమాపుతాము అని మా టార్గెట్ ఉంది అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో మనకి రీసెంట్గా 1 వీక్ క్రితం చూసినట్లయితే 2024 కల్లా నక్సలిజం అండి. సో మనకి నక్సలిజం, సో మనకి మావోయిజం అంటారు చూసి మావోయిస్టులు, వీళ్ళని లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో 2024 అనగానే నీకు కొన్ని పాయింట్స్ గుర్తుండాలండి. సో నక్సలిజం ఒకటి, అదేవిధంగా జలజీవన్ మిషన్ అని చెప్పి చెప్తామండి. సో మనకి జలజీవన్ మిషన్ అని చెప్పేసి ఒకటి చెప్తాం, హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఒక్క రూరల్ పీపుల్లో ట్యాప్ తిప్పగానే వాటర్ రావాలి, హర్ ఘర్ జల్ దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి 2024 టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్స్ అనేవి 50% కల తగ్గించాలి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అనేది దగ్గరగా 3 లక్షల వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, దాన్ని 50% రాబోయే 2 ఇయర్స్లో దాన్ని 50% తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. అదేవిధంగా ఏవైతే రైతులు వాడుతున్నటువంటి ఏదైతే మనకి మోటార్స్ ఉంటాయో ఆ మోటార్లో మనకి డీజిల్ బదులు రెన్యూబుల్ ఎనర్జీని వాడాలి అని చెప్పేసి ఫార్మర్స్కి సంబంధించి ఒక టార్గెట్గా పెట్టుకుందండి. సో ఈ 2024 సంబంధించినటువంటి టార్గెట్స్. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది 2025 వచ్చేసరికి టీబీ ఎరాడికేషన్ అని చెప్పేసి, 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి, 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేస్తున్నామని చెప్పేసి. సో ఇలాంటి ఏదైతే మనకి పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 20% కలపాలని చెప్పేసి అది 2025 టార్గెట్ అండి. సో 2030 టార్గెట్ వచ్చేసరికి మనకి మలేరియా ఫ్రీ, అంటే మలేరియాని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి. అదేవిధంగా 500 GW ఏదైతే మనకి రెన్యూబుల్ సోర్సెస్ నుంచి, అంటే సో ఏదైతే రెన్యూబుల్ సోర్సెస్ ఉంటాయో సోలార్, విండ్, హైడ్రో, వీటి నుంచి మనము ఈ యొక్క ఎనర్జీని కన్జర్వ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఖచ్చితంగా అదేవిధంగా మన కల్ అజార్ అని చెప్పేసి మనకి మొహం మీద లావులావుగా అవి బొబ్బల్లాగా వస్తూ ఉంటాయండి, కల్ అజార్ అనే ఒక డిసీజ్ ఉంది. దాన్ని 2023 అంటే ఈ సంవత్సరం 23 ఎండింగ్ కల్లా మనం ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మనము కల్ అజార్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో దీన్ని కూడా మనము టార్గెట్గా పెట్టుకున్నాము. సో ఇది వార్తలోకి రావటము బోధకాలు 2027 గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి ఒక బిట్ రావడం ఖచ్చితంగా ఆడటానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి మనం ఎగ్జామ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇదండి కాన్సెప్ట్, అంటే ఒక అంశం ఏదైతే మనకి 2027 టార్గెట్ అనగానే నీకు మైండ్లోకి వరుసగా ఒక 5-6 నీకు గుర్తుండాలండి. అంటే 2025 టార్గెట్ ఉందని, 2024 ఉందని, 2023 ఉందని చెప్పేసి నీకు మైండ్లోకి వచ్చేయాలండి. సో అలా ఉంటే నీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్టు. సో నెక్స్ట్ వన్ చూద్దాము, భారత్ నేపాల్ మధ్య శ్రీరామ్ జానకి యాత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శ్రీరామ్ జానకి యాత్ర అనే రైలు ఏ 2 యొక్క దేశాల మధ్య అని చెప్పేసి రేపు ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇండియా బంగ్లాదేశ, ఇండియా భూటానా, ఇండియా నేపాల, ఇండియా శ్రీలంక అని ఎగ్జామ్లు అడగడానికి బాగుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారత నేపాల్ మధ్య జరుగుతూ ఉంటుందండి. అయితే భారత నేపాల్ మధ్య ఉన్నటువంటి ఏదైతే రాముడు సీత మీ అందరికి ఐడియా ఉంటుందండి. సో మనకి రామాయణం విన్నాం, ఆ రామాయణంలో భాగంగా సీత యొక్క జన్మస్థలం ఏదైతే మనకి శ్రీరామ్ అని చెప్పేసి, అదేవిధంగా మన ఇక్కడ సీతారాముల జన్మస్థలంగా భావిస్తున్నటువంటి నేపాల్లోని జనక్పూర్, భారత్లోని అయోధ్య. సో అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. అయోధ్య టెంపుల్ కూడా అక్కడ బిల్డ్ చేస్తున్నారు, ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దానికి సంబంధించి జనక్పూర్ అని చెప్పేసి సీత యొక్క జన్మస్థలం. సో అక్కడి నుంచి ఇక్కడ పర్యాటక ప్రాంతంగా, అంటే పర్యాటకంగా ఒక రైలు మేము తీసుకొస్తాము అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి. సో అది 17వ తేదీ నుంచి ఆధ్యాత్మిక పర్యాటక రైలు అని చెప్పేసి ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగింది. సో దీంట్లో
భాగంగా మనము భారత్ గౌరవ పర్యటన రైలును ఫిబ్రవరి 17 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, భారత్ గౌరవ పర్యటన. సో దీంట్లో భాగంగా శ్రీరామ్ జానకి యాత్ర ఏ రెండు దేశాలకు మధ్య సంబంధించింది అని చెప్పేసి అడగడానికి పాసిబుల్ ఉంటుంది. సో గుర్తుంచుకోవాలి మనము ఇండియా అండ్ నేపాల్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో అదేవిధంగా ఇది మనం చూసినట్లయితే ఈ ప్యాకేజీలో, ఇది మొత్తం 7 రోజుల ప్యాకేజీలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే రైలు మొదట అయోధ్యలో ఆగుతుందండి. సో అయోధ్య నుంచి అక్కడి నుంచి వెళ్ళుకుంటూ వచ్చి జనక్పూర్ మనకేదైతే నేపాల్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా టికెట్ ధర అవన్నీ ఎగ్జామ్లో అడగలే కానీ మెయిన్గా ఆ రెండు కంట్రీస్ గుర్తుంచుకొని సరిపోతుంది. సో అదేవిధంగా మనం వందే భారత్ ట్రైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా వందే భారత్ గౌరవ్ అని చెప్పేసి ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ అండి. సో మనకి కోయంబత్తూర్ నుంచి మనకి షిరిడి ఉంటుందో మహారాష్ట్ర వరకు దాన్ని వేయటం జరిగింది. సో దాన్ని రన్ చేయటం జరిగింది. ఈ మూడు ట్రైన్స్లో ఒక ట్రైన్ రేపు మనము ప్రిలిమ్స్లో కానీ ఏదైనా ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ నడవడానికి పాసిబిలిటీగా ఉంటుంది. ఒకటి భారత్ గౌరవ్ ట్రైన్, ఒకటి వందే భారత్, ఒకటి ఏదైతే మనకి శ్రీరామ్ జానకి యాత్ర సంబంధించినటువంటి భారత్ గౌరవ పర్యటన రైలు. సో ఇది కూడా దీనికి సంబంధించింది కానివ్వండి, ఏ రెండు దేశాలకు మధ్య అని అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గర్భిణీలకు బాలింతలకు కిల్కారి కాల్స్ అని చెప్పేసి రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇది కిల్కారి మొబైల్ సేవ అని చెప్పేసి మనకి ఏదైతే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రారంభించడం జరిగింది. ఇది 2016 ప్రారంభించడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనకి తెలుగు వెర్షన్లో కూడా వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైనా యాప్స్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకొస్తే ఖచ్చితంగా మనం చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ యొక్క కిల్కారి కాల్స్ ఎవరి కోసము అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసమా, లేకపోతేనేమో భవన నిర్మాణ కార్మికుల కోసమా, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ కోసమా, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ అంటే బిజినెస్ విచ్చేసే వాళ్ళ కోసమా అని ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అండి. ఇక్కడ పెట్టే మనం ప్రతి కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఓరియంటెడ్ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా మనము ఎగ్జామ్లో ఎక్కువగా మార్కులు సాధించాలంటే మనం ప్రతిరోజు న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాల్సిందే. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి అంటే బిడ్డ పుట్టిన తర్వాత అయితే బిడ్డ పుట్టిన కాడి నుంచి 1 ఇయర్ వరకు వీళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారండి. సో ఏదైతే మనకి ఒక కాల్స్ వస్తే మనకి ఆటో కాల్ వస్తూ ఉంటుందండి. సో ఒక నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక 4-5 భాషల్లోనే ఏదైతే మనకి ఈ యొక్క యాప్ సంబంధించి కిల్కారి కాల్ సంబంధించి 5 భాషల్లోనే రావడం జరిగిందండి. సో 5 భాషల్లోనే ఇప్పుడు దాకా వస్తూ ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా మేము ప్రవేశపెడుతున్నామని చెప్పేసి మనకి ఈ యొక్క మాతా శిశు సంబంధించి ఒక మినిస్ట్రీ చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనము ఫస్ట్ హిందీలో కానివ్వండి, హిందీ లాంగ్వేజ్ కానివ్వండి, సో అదేవిధంగా హిందీలో కానీ బెంగాలీ అదేవిధంగా బీహారీ, సో మనము బీహారీ కానివ్వండి, అదేవిధంగా 4th వన్ వచ్చేసరికి ఒడియా అంటే ఒడిషా అండి, సో మనకి ఒడిషా కానివ్వండి, 5th వన్ వచ్చేసరికి అస్సామీ కానివ్వండి, సో 6th వచ్చేసరికి తెలుగు అండి. సో రీసెంట్గా తెలుగులో అంటే అంతకుముందు 5 భాషల్లో వీటి యొక్క సేవలను ఇవ్వడం జరుగుతుంది, 6వ భాషగా అంటే తెలుగులో రావడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే మనము కిల్కారి అనేది ఒక హిందీ పదం అండి. దీన్ని మనము తెలుగులో చెప్పాలంటే చిన్నారి చిరునవ్వు అని చెప్పి చెప్తామండి. సో మనము చిరునవ్వు అని చెప్పేసి చెప్తామండి. సో దీనికి ఏంటి అంటే ఏదైతే మనకి గర్భం ధరించినటువంటి బాలింతలకండి, సో వీళ్ళకి ఏదైతే మనకి ఈ పేరుతో ఏదైతే మనకి నూతన వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లోనికి అనుమతిలోకి తెచ్చారని చెప్పేసి మాతా శిశు మరణాలను నిరోధించడంలో చర్యలో భాగంగా ఐవీఆర్ఎస్ ద్వారా అండి. సో మనకి ఐవీఆర్ఎస్ ద్వారా వీళ్ళకి కాల్ వస్తుందండి. మనకి కాల్ వస్తే అంటే బిడ్డ ఏదైతే గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి మెడిసిన్ వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి మనకి వర్చువల్గా వాళ్ళు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఆఫ్టర్ బర్త్ అంటే బేబీని మనము ఏదైతే బేబీ కన్న తర్వాత ప్రసవించిన తర్వాత సో బేబీకి ఎటువంటి మెడిసిన్ వాడాలి, సో వెయిట్ ఎంత అంటే వెయిట్కి తగ్గ బరువు అదే వెయిట్కి తగ్గినట్టు హైట్ ఉన్నాడా, హైట్కి తగ్గట్టు బరువు ఉన్నాడా, సో అదేవిధంగా చేతులు జాగ్రత్తగా కడుక్కోవాలని చెప్పేసి తల్లపాలని మనకి ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి సూచనలన్నీ ఈ యొక్క మొబైల్ యాప్లో వీళ్ళు ఇస్తూ ఉంటారండి. సో ఏదైతే మనకి కొంత రూరల్ పీపుల్లో హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి కొంతమందికి ఉంటుందండి. సో దాంట్లో భాగంగా చాలామంది పిల్లలు చనిపోతున్నారని, వాళ్ళకి ఒక అవగాహన లేకుండా పోతుందని, ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వాడుతున్నారని చెప్పేసి, సో ఇలాంటివి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి రావడం జరిగింది. సో వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిల్కారి అనే మొబైల్ సేవను తీసుకొచ్చింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. మనకి రీసెంట్గా ఇది మనకి తెలుగులోకి తీసుకు
తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మొత్తం 6 భాషల్లో తీసుకురావడం జరిగింది. ఈ ఏదైతే మనకి కిల్కారీ కాల్స్ ఈ యొక్క మొబైల్ సేవ అనేది 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగిందండి. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 2016లోనే కేంద్ర ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ 2016లోనే ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొంత అడ్వాన్స్డ్గా లోకల్ లాంగ్వేజెస్లో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మన పార్లమెంట్ భవనానికి 96 ఏళ్ళు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుందండి. సో మనకి పాత పార్లమెంట్ అనేది దాని డిమాలిష్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనము కొత్తగా వేరే ఒక పార్లమెంట్ బిల్డ్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇది మనం కరెంట్ ఈవెంట్లో భాగంగా కాకుండా స్టాటిక్ పార్ట్లో చదువుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీగా ఉంటుంది. సో మనం ప్రతిసారి చెప్తూ ఉంటాము, ఎప్పుడైనా కరెంట్ అఫైర్ చదివేటప్పుడు దానికి సంబంధించి ఒక 3-4 పాయింట్స్ స్టాటిక్ కూడా మనకు తెలిసి ఉండాలి అనే పాయింట్ మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే అసలు యొక్క ఓల్డ్ పాత యొక్క పార్లమెంటు భవనాన్ని ఎవరు శంకుస్థాపన చేశారు, ఏ టైంలో కట్టారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, అసలు దీని యొక్క ఆర్కిటెక్చర్ రూపకర్తలు ఎవరు అని చెప్పేసి ఓవరాల్గా మనకి ఈరోజు రావడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పార్లమెంటుని 1927 జనవరి 18 అప్పటి ఎవరైతే వైస్రాయ్ అన్నారో లార్డ్ ఇర్విన్ అండి. సో మనకి లార్డ్ ఇర్విన్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లార్డ్ ఇర్విన్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అసలు ఇది 1921 ఫిబ్రవరి 12 శంకుస్థాపన చేయడం జరిగిందండి. సో శంకుస్థాపన అయితే మాత్రం 1921 బిగిన్, ఏదైతే మనకు ప్రారంభం 27 అంటే దగ్గరగా 6 సంవత్సరాలు పట్టింది దీన్ని బిల్డ్ చేయడం కోసం అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దీని యొక్క ఆర్కిటెక్చర్స్ అండి, అంటే వీళ్ళది ఇలా కట్టాలి, దీని నమూనాను తయారు చేసిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి. సో మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్లో, జీడీ ఎగ్జామ్లో, ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో, సో అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్లో ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క పార్లమెంట్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఎవరు అని అడగడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే సర్ హెర్బర్ట్ బాకర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనము హెర్బర్ట్ బాకర్ అనే ఒక వ్యక్తి. సో ఇతను బ్రిటన్కు సంబంధించిన ఆర్కిటెక్టర్. సో ఇంకొక వచ్చేసరికి ఎడ్విన్ లుటియన్స్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనకి ఎడ్విన్ లుటియన్స్ అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళిద్దరూ దీని యొక్క రూపకర్తలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇదేంటి అంటే దగ్గరగా ఇది ఫిబ్రవరికి సంబంధించి 96 ఏళ్ళు పూర్తిగా వస్తుందని చెప్పేసి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనము సెంట్రల్ విస్టా అనే ఒక ప్రాజెక్టులో రీడెవలప్మెంట్లో భాగంగా మనం ఒక కొత్త పార్లమెంటు భవనాన్ని బిల్డ్ చేయబోతున్నామండి. ఏదైతే ఈ కొత్త పార్లమెంటు భవనంలో భాగంగా ఈ యొక్క పార్లమెంటు భవనాన్ని మనము బిల్డ్ చేయాలి అని చెప్పేసి, కొత్త భవనాన్ని ఒక దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన అయితే వచ్చిందండి. సో దాంట్లో భాగంగా మనము ఈ యొక్క సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం 2023 జనవరి 1 వస్తుంది. అంటే మేము అప్పటికల్లా చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందండి. బట్ 2023 జనవరిలో ఇంకా పూర్తవ్వలేదు, 2023 మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే మనకు కొత్త భవనం ఉంటుందో దానిని దగ్గరగా 862 కోట్లతో అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సెంట్రల్ విస్టా అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్లో భాగంగా, ఈ సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ని బిల్డ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 2023 మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తాము అన్నారు. సో ఎన్ని కోట్లు పెట్టారు అంటే దానికి 862 కోట్లతో దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క ఆర్కిటెక్చర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క ఆర్కిటెక్చర్, సో దీని యొక్క దీన్ని ఇలా కట్టాలి అని చెప్పేసి దీని రూపకర్త ఒక వ్యక్తి ఉన్నారండి. సో అతని పేరు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి బీమల్ పటేల్ అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అతను. సో మనకి బీమల్ పటేల్ అండి. సో మనకి పటేల్ అనే వ్యక్తి ఉన్నారు. సో ఇతను గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, దీని యొక్క ఆర్కిటెక్టర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మొత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి 1272 మంది ఈ యొక్క సీటింగ్ కెపాసిటీ అని చెప్పేసి, దాంట్లో లోక్సభ వచ్చేసరికి 888, రాజ్యసభ అయితే మాత్రం 384 సీటింగ్ కెపాసిటీ అని చెప్పి చెప్తున్నారండి. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఈ క్రింది వాటిలో కొత్త పార్లమెంటు భవనానికి సరి కాని అంశం ఏది లేదా సరి అయిన అంశం ఏది అని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా 862 కోట్లు, దీని ఆర్కిటెక్చర్ బీమల్ పటేల్ గుజరాత్ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి, మొత్తం సీటింగ్ కెపాసిటీ 1272, వాటిలో లోక్సభ 888, సో రాజ్యసభ 384 మెంబర్స్ కూర్చోడానికి ప్లేస్ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. 2023 మార్చి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా.
సో ఇది వచ్చేసరికి ఓల్డ్ అండి, ఇది న్యూ అండి. ఇలా కంపేర్ చేసుకొని చదువుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత వృద్ధురాలి మృతి అని చెప్పి చదవడం జరిగిందండి. సో మనకు ఖచ్చితంగా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఎస్ఏ సంబంధించి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి ఫ్రెంచ్ మహిళ అంటే ఫ్రెంచ్ ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె పేరు వచ్చేసరికి లుసీన్, ఆమె పేరు వచ్చేసి మనము లుసీల్ రాండన్ అనే వ్యక్తి చనిపోవడం జరిగిందండి. సో ఈమె యొక్క వయసు 118 ఏళ్ళు. ఈమె ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె అండి, ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె చనిపోయింది. సో ఈమె చనిపోవడం వల్ల ఆ రికార్డును అమెరికాకు సంబంధించి ఒక ఆమె ఉందండి. సో మరియా, సో ఆమె పేరు వచ్చేసరికి మారియా బ్రన్యాస్ మొరేరా అనే వ్యక్తి ఉన్నారండి. ఈమె యుఎస్ఏ అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె. ఈమె వయసు 115 సంవత్సరాలండి. సో ఈమె అనేది ఇప్పుడు గిన్నీస్ రికార్డుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమె కంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈరోజు ప్రధానంగా ఏదైతే మనకి ఒక సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి రావడం జరిగిందండి. సో మనం పేపర్ చదివే విధానంలో కూడా చెప్పాము కానీ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్, జనరల్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా ఇలాంటివి మనం చదువుకోవాలండి. ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ అంటే మోడీ గారు కొత్తగా వచ్చినప్పుడు 2015లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి మూడు స్కీమ్ని కోల్కతా నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ప్రీమియం రేట్స్ అనేవి చేంజ్ అయినాయండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనలో కానివ్వండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో కానివ్వండి, ప్రీమియం రేట్స్ అనేవి మారిపోయినాయి. సో రేపు ఖచ్చితంగా నీకు ఇప్పుడే కాదండి, మారిపోయి కూడా దగ్గరగా 2 మంత్స్ అవుతుంది. సో దానికి సంబంధించి నీకు రేపు జనవరి 22వ తారీఖు జరగబోయే ప్రిలిమ్స్లో రావచ్చు, లేకపోతేనేమో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 50 సంవత్సరాలు దాంట్లో ఉండాలి. సో ఏదైనా రిస్క్ జరిగితే 2 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని చెప్పేసి అది కూడా అంతేనండి, దానికి కూడా యాక్సిడెంట్గా మనకి 2 లాక్స్ వరకు ఇస్తూ ఉంటారు. దాని ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి దగ్గరగా 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ. సో దానికి ప్రీమియం రేట్స్ మారిపోయి ఏంటో చూద్దాము. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని చెప్పేసి అంటామండి, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని చెప్పేసి చెప్తామండి. దీనికి అంతకుముందు ప్రీమియం అనేది 330 రూపాయలు ఉండాల్సింది, ఇప్పుడు 436 రూపాయలు అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని చెప్పేసి ఉందండి. సో ఇది వచ్చేసరికి అంతకుముందు 12 రూపీస్ ఉండేది, ఇప్పుడు 20 రూపీస్ అనేది ప్రీమియం చేశారు. పర్యాణం. సో ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దీని యొక్క ఇన్సూరెన్స్ అండి, సో మనకి 2 లక్షల వరకు ఇస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దగ్గరగా ఇప్పటివరకు ఏదైతే మొత్తము ఇప్పటివరకు 2 లాక్స్ ఇస్తారు అని చెప్పేసి, దీనికి కూడా అంతేనండి, సేమ్ 2 లాక్స్ ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పార్షియల్గా డిజబిలిటీ జరిగితే, అంటే మనిషి ప్రాణాలు ఉంటాయి బట్ కొన్ని ఏవైతే అవయవాలు పార్షియల్గా ఇంపాక్ట్ అయితే మాత్రం 1 లాక్ రూపీ మాత్రమే ఇస్తారు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. 1 లాక్ లేదా పూర్తిగా అంగవైకల్యం సంభవించిన లేదా మరణం సంభవించిన 2 లాక్స్ ఇస్తారు. పార్షియల్గా అంగవైకల్యం సంభవిస్తే 1 లాక్ రూపీ ఇస్తారు. ఇట్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీని యొక్క ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 నుంచి 70 సంవత్సరాలు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 నుంచి 50 సంవత్సరాలు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా జీవన్ జ్యోతి ఇప్పటివరకు 13 కోట్ల మంది ఈ యొక్క అకౌంట్స్ని కలిగి ఉన్నారు. సో ఈ యొక్క స్కీమ్ని ఎనబుల్డ్ చేసుకొని ఉన్నారు. సో దీంట్లో భాగంగా దగ్గరగా 29 కోట్ల మంది ఈ యొక్క స్కీమ్ని ఎనబుల్డ్ చేసుకున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి. సో మనం బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఆటో డెబిట్లో మన అకౌంట్లో కట్ అయిపోతూ ఉంటాయండి. సో పర్యాణం 1 సంవత్సరం మాత్రమే ఫోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తీసుకుంటే పర్యాణం అనేది 20 రూపీస్ మన అకౌంట్లోంచి ఆటో డెబిట్ అవుతుంది. సో 1 ఇయర్ వరకు ఫోర్స్లో ఉంటుందండి ఈ పాలసీ. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 20 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది. సో ఈ స్కీమ్స్ 2 రన్ చేయటం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంచెం బర్డెన్ అవుతుందండి. సో ప్రీమియమ్స్ ద్వారా రేట్లు వచ్చిన ప్రీమియమ్స్ ద్వారా అమౌంట్ కలెక్ట్ అయినవైతేనేమో 1000 కోట్లు ఉంటే వాటి యొక్క ప్రీమియం నుంచి క్లైమ్స్ చేసుకుంటూ ఉంటారండి. సో ఆ క్లైమ్స్లో దగ్గరగా 2000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది, అంటే దగ్గర 1000 కోట్లు షార్టేజ్ అవుతుంది. సో ఈ షార్టేజ్ని భర్తీ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రీమియం రేట్స్ పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రీమియం రేట్లు పెంచారు, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఇవేవైతేనేమో ఏదైతే మన పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి ప్రీమియం ఆటో డెబిట్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా మన దగ్గరలో ఉన్న బ్యాంక్స్లో కూడా మనం ఇది ఆటో డెబిట్ చేసుకోవచ్చండి. సో మనం బ్యాంక్
బ్యాంక్కి వెళ్ళి నాకు ఇలా స్కీమ్స్ కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎనేబుల్ చేస్తారు. లేదంటే మనం లైక్ యోనో యాప్లో కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి, మనం కూడా ఆటో డెబిట్ పెట్టుకోవచ్చు. సో ఇవి రెండు కూడా వార్తల్లోకి వచ్చినాయి. అదేవిధంగా మనకి అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి, సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి స్కీమ్స్ కింద తీసేయడం జరిగిందండి. రీసెంట్గా అటల్ పెన్షన్ యోజన మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 40 సంవత్సరాలు. ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంటారో, అంటే చిన్న చిన్న అంటే బిలో పావర్టీ లైన్లో ఉంటారో అలాంటి వాళ్ళు, వ్యక్తులకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రూపంలో జీవితాంతం పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ తీసుకురావడం జరిగిందండి. ఆ పెన్షన్ మినిమం 1000 రూపీస్గా ఉంది, మ్యాక్సిమం 5000 ఇస్తాము మనం కట్టిన ప్రీమియం బట్టి అని చెప్పేసి, ఇలాంటి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. సో ఈ మోడీ గురించి అప్డేట్ జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ మనకి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో మనకి రెజ్లింగ్ అని చెప్పేసి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తామండి, WFI అని చెప్పేసి చెప్తాము. సో దీంట్లో చూస్తే మనము అయితే మనకి WFI అని చెప్పేసి WFI అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తామండి. సో దీనికి సంబంధించి ఇతని యొక్క ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఈ యొక్క ప్రెసిడెంట్, సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు ఫోటోలో చూస్తున్నట్టు ఇతనేనండి, ఇతని పేరు వచ్చేసరికి బ్రిజ్ భూషణ్ అని చెప్పేసి చెప్తామండి. సో మనకి బ్రిజ్ భూషణ్ అని చెప్పేసి అంటాము. ఇతను అక్కడ లైంగికంగా కొంతమందిని మహిళను వేధిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డుకి ఎక్కడం జరిగింది. సో ఇది ఒక ఏదైతే మనకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దీన్ని ఎప్పుడు స్థాపించారు, అదేవిధంగా దీనికి సెక్రటరీ ఎవరు, ప్రజెంట్ ఎవరైతే మనకి బ్రిజ్ భూషణ్ ఉంటున్నారో ఆయన అసలు దేనికి సంబంధించిన వ్యక్తి అని మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు అవేంటో ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే బ్రిజ్ భూషణ్ తప్పిస్తేనే అని చెప్పేసి రావడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి రెజ్లర్లు వినేష్ ఫగోటా కానివ్వండి, సాక్షి మాలిక్ కానివ్వండి, బజరంగ్ పూనియా కానివ్వండి, సునీల్ కుమార్ కానివ్వండి, అదేవిధంగా సరితా మోర్ కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ నిరసన తెలుపుతూ ఉన్నారు. మనం ఇన్ జనరల్గా కూడా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ వ్యక్తులు అనే విషయంలో కూడా చదువుకుంటూ ఉంటామండి. అంటే ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి అతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అనే ఎగ్జాంపుల్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు కూడా మీరు రఫ్గా రెజ్లింగ్కి సంబంధించి ఒక 6 లేదా 7 పేర్లు గుర్తుంచుకోండి, ఎందుకంటే వార్తల్లోకి వచ్చింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లేడీస్ చూసినట్లయితే మనము వినేష్ ఫగోటా, సాక్షి మాలిక్, సోనం, సరిత, అదేవిధంగా బజరంగ్ పునియా అని చెప్పేసి అలాంటివి గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా జితేంద్ర అని, సుమిత్ అని, అదేవిధంగా గుర్తుంచుకోండి సరిపోతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో ఇది వచ్చేసరికి మనకి దీనికి సంబంధించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1958లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అసలు ఎందుకు ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే, ఏవైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఒలింపిక్స్ కానివ్వండి, ఏషియన్ గేమ్స్ కానివ్వండి, అదేవిధంగా నేషనల్లో జరిగే రెజ్లింగ్ని అంటే రెజ్లింగ్ అనే యొక్క ఆటని ప్రోత్సహించడం కోసము ఈ యొక్క సమాఖ్య ఏర్పడింది 1958లో. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ కానివ్వండి, ఒలింపిక్స్ కానివ్వండి, నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్స్ని క్రీడాకారులు ఉంటుందో వాళ్ళకి బ్యాకప్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇతను ఏదైతే మనకి బ్రజ్ భూషణ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి WFI ప్రెసిడెంట్ ఎవరు, ప్రెసిడెంట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది కదా, అతని పేరేంటి అని చెప్పేసి అడుగుతారు. అతను వచ్చేసరికి మనము బ్రిజ్ భూషణ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ ఏదైతే మనకి భారతీయ జనతా పార్టీ ఉంటుందో ఆ యొక్క బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా అండి ఇతను. సో ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్లో కూడా కైసర్గంజ్ అని చెప్పేసి కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి ఇతను ఎన్నుకోవడం జరిగింది. సో ఇతను 2011 నుంచి అండి, సో 2011 నుంచి మనకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దీనికి సెక్రటరీ జనరల్ కూడా ఒక ఆయన ఉన్నారండి. సో ఈ సెక్రటరీ జనరల్ కూడా మనము సెక్రటరీ అండ్ జనరల్ ఒక ఆయన ఉన్నారు, అతని పేరు వచ్చేసరికి విఎన్ ప్రమోద్ అని చెప్పేసి ఒక ఆయన, ప్రసూద్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, విఎన్ ప్రసూద్, మనకి విఎన్ ప్రసూద్ అని చెప్పే వ్యక్తి ఉన్నారండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1958లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందండి. సో మనకి ఢిల్లీలో ఉంటుంది. ఇది ఎందుకు అంటే, ఏదైతే ఏషియన్ గేమ్స్ కానివ్వండి, ఒలింపిక్స్ కానివ్వండి, అదేవిధంగా నేషనల్ గేమ్స్ రెజ్లింగ్ ఆటని ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి హెడ్ ఎవరు అంటే మనకి బ్రిజ్ భూషణ్. సో ఇది ఎందుకంటే లైంగికంగా వేధిస్తున్నాడు అక్కడన్న లేడీస్ని అని చెప్పేసి, స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి ఆరోపణ. సో అదేవిధంగా ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కైసర్ జంగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం
చేస్తున్నాడు ఇతను బీజేపీ ఎంపీ. అదే సెక్రటరీ జనరల్ వచ్చేది విఎన్ ప్రసూద్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి ఈ యొక్క బ్రిజ్ భూషణ్ 2011 నుంచి ప్రెసిడెంట్గా ఉంటున్నాడు, సో ఇతను తొలగించాలి అని చెప్పేసి డిమాండ్ రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఏదైతే మనకి లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పేసి మనకి బీసీసీఐలో కూడా మనకి ఫెయిర్స్ వాళ్ళ యొక్క ఆటగాళ్ళ జీతాలు పెంచడం జరిగింది, లేడీస్కి కూడా సమానం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రతిపాదన వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏమి యాజిటేషన్ చేస్తూ ఉన్నారు, సో ఇతను తొలగించాలి అని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది కూడా మనకి ప్రధానంగా వార్తల్లో ఉంది, ఇది కూడా మనం ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలండి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.